తీసుకోవాలి. Thank you.
யோவாவில் செங்கஞ்சனே ரவாயிடம் நம்பல்வாய் உம்மினகா செங்கல் போடு போர வெண்பல் தர தங்கள் நெருப்போயிலும் விடுவார் போயினார் తాయ కథ విలు తై కాము కోమాయ రత్న
తద్వక్తి సరసస్తన్యేన సంవర్ధిత గోదా దేవి కథం త్వామన్య సులభం. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. మరి మనం ధనుర్మాసం ప్రారంభం చేసుకొని ఈరోజుకు 18వ రోజు అండి. మరి ఈ 18వ పాశురాన్ని మనం పురస్కరించుకొని విశేషమైనటువంటి పాశురముగా చెప్పుకోవడం జరుగుతుంటుంది. ఈ పాశురం ఉందు మళహళిత్త అనే పాశురం అండి. మరి ఈ పాశురానికి ప్రతి ఒక్క స్త్రీలకు సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు పుత్ర పౌత్రాదులు కలగాలని మరి అమ్మవారికి గాజుల అలంకారం చేయడం జరుగుతుంటుందండి. మరి ముందుగా మనకు ఎక్కడ లేని విధంగా గత 40 సంవత్సరాల నుంచి పెద్దజీయర్ స్వామి వారి ప్రతిష్టాపన అయిన కాడ నుంచి ఈ ధనుర్మాసములో మనకు ప్రత్యేకత ఏమిటిదా అంటే ఒకరు వచ్చినా ఇద్దరు వచ్చినా అసలు రాకపోయినా ఈ నెల రోజులు ఖచ్చితముగా గోదా రంగనాథుల కుంకుమార్చన కార్యక్రమము ఇక్కడ విశేషముగా చేయడం జరుగుతుంటుంది. మరి ప్రతి ధనుర్మాసములో ప్రతిరోజు ఒక ప్రసాదము చొప్పున అమ్మవారికి సేవా కైంకర్యము నివేదన చేసినాక భక్తులకు మరి ప్రసాదము ఇవ్వడం జరుగుతుంటుందండి. మరి ఇంతటి ప్రసాద కైంకర్యాన్ని మరి ఈరోజు ఏమిటిదయ్యా అనగా అనేక గాజులతో అమ్మవారికి అలంకారం, అనేక పుష్పాదులతో అమ్మవారికి అలంకారం, మరి అమ్మవారికి చేసే నివేదన ఏమిటిదయ్యా అంటే అనేక రకాల కూరగాయలతో అనగా ఒక 18 నుంచి 20 రకాల కూరగాయలతో ఒక 7-8 పప్పులతో మరి విశేషముగా మరి దీన్ని ప్రసాదం పేరు ఏమిటిదయ్యా అంటే కదంబ ప్రసాదము అంటుంటారండి. ఇది ఎక్కువగా తమిళనాడులో మరి చెప్పుకోవడం జరుగుతుంటుంది. జై శ్రీమన్నారాయణ, జై గోవిందం.